ओम कृष्णम कमलपत्राक्षम पुण्यश्रवण कीर्तनम वासुदेवम जगज्जोनिनौमि नारायणम हरिम संक्षिप्त व्यास भागवतंलो 17వ భాగం మైత్రేయుడు విదురునకు ఈ విధంగా చెప్పసాగాడు ఓ విదుర బ్రహ్మ శరీరం నుండే కాకుండా ఆయనకు మనోభావాల నుండి కూడా పలు రకాలైన సృష్టిలు జరిగాయి అది కూడా నీకు వివరిస్తాను బ్రహ్మ యొక్క తమోగుణం వలన అవిద్య పంచకాన్ని సృష్టించాడు అని ఇంతకుముందు చెప్పాను అట్టి అవిద్యాత్మను సృష్టి చేసినందుకు బ్రహ్మ సిగ్గుపడి ఛాయారూపమైన తన శరీరాన్ని విడిచిపెట్టాడు దాని నుండి యక్షులు రాక్షసులు పుట్టారు వారు రాత్రిని ఆశ్రయించి ఆకలితో బ్రహ్మ వెంటపడి కొందరు భక్షిద్దాం అన్నారు కొందరు రక్షించవద్దు అన్నారు బ్రహ్మ వారితో నాయనలారా మీరంతా నా సంతానం నన్ను రక్షించండి భక్షించవద్దు అని చెప్పాడు రక్షించవద్దన్న వారు రాక్షసులయ్యారు భక్షిద్దాం అన్నవారు యక్షులయ్యారు తరువాత బ్రహ్మ తేజోమయ శరీరం ధరించి ముందు భాగంలో దేవతలను వెనుక భాగంలో అసురులను సృష్టించాడు కామాతురులైన అసురులు తమ కామాన్ని తీర్చే మార్గం చూడమని బ్రహ్మ వెంటపడ్డారు శ్రీహరి సూచన మేరకు బ్రహ్మ తన శరీరాన్ని విడిచిపెట్టాడు ఆ శరీరం నుండి సంధ్యాసుందరి వెలువడింది ఆమె గొప్ప సౌందర్యవతి అసురులు బ్రహ్మను వదిలి ఆ సంధ్యాసుందరి వెంటపడ్డారు ఈమెయే సాయం సంధ్య బ్రహ్మ యొక్క ఛాయా శరీరం నుండి రాక్షసులకు రాత్రి వచ్చింది బ్రహ్మ ప్రాతసంధ్యలో కాంతిమయ శరీరంతో అప్సరసలను గంధర్వులను సృష్టించాడు ఆయన వదిలిన కాంతిమయ దేహం వెన్నెలకు వృషకాంతులకు నిలయమైంది బ్రహ్మ యొక్క సామర్థ్యం నుండి భూత పిశాచాలు వెలువడ్డాయి ఆవులింత నుండి నిస్సాచర జీవులు వచ్చాయి బ్రహ్మ అదృశ్యుడై పితృదేవతలను సాధ్యులను సృష్టించాడు బ్రహ్మ ఒకసారి తన ప్రతిబింబం చూసుకుని తాను చాలా అందగాడినని అనుకున్నాడు అప్పుడు అతని ప్రతిబింబం ద్వారా కిన్నెర కింపురుషులు సృష్టించబడ్డారు ఆయన కేశాల నుండి సర్పాలు వచ్చాయి ఆయన మనస్సు నుండి మనుములు సృష్టించాడు వారికి పురుషాకృతి గల తన దేహాన్ని ఇచ్చాడు ఋషిదేహం ధరించి ఋషిని సృష్టించాడు తన ఐశ్వర్యము వైరాగ్యము తపస్సు విద్యామును విభూతులను వారికి సంక్రమింపజేశాడు నాయన బ్రహ్మ సృష్టిలో ఒక్క అంశం మాత్రమే ఇప్పుడు నేను నీకు వివరించగలిగాను అని మైత్రేయుడు అన్నాడు ఇంకా మరికొన్ని విషయాలు చెప్పమని విదురుడు కోరగా మైత్రేయ మహర్షి విదురునకు ఇలా చెప్పసాగాడు ఓ విదుర బ్రహ్మ తన ఛాయ నుండి పుట్టినటువంటి కర్దమును పిలిచి ప్రజోత్పత్తి చేయమని ఆదేశించాడు కర్దముడు సరస్వతీ నదీ తీరమున 10,000 సంవత్సరాలు తపస్సు చేసి శ్రీహరిని ఆరాధించాడు ఆయన తపస్సుకు ప్రసన్నుడైనటువంటి శ్రీహరి ఆయన ఎదుట ప్రత్యక్షమయ్యాడు దివ్యమైన పట్టు పీతాంబరాలు ధరించి కంఠముల కలువలు పద్మముల మాలలు ధరించి రత్న ఖచ్చితమైన సింహాస కిరీటాన్ని ధరించి కుండలాలు ధరించి శంఖుచక్ర గదాయుధాలు తెల్ల కలువలు అస్తములందు ధరించి సాక్షాత్కరించాడు ఆ పురుషోత్తముని కర్దముడు దర్శించి అతనికి దర్శించగా అతని హృదయము ఆనందంతో నిండిపోయింది శ్రీహరిని పలు విధాలు కీర్తించి భక్తి శ్రద్ధలతో నమస్కరించి కర్దముడు ఇలా వేడుకున్నాడు ఓ దేవాయుదేవ బ్రహ్మ ఆదేశించిన ప్రకారం ప్రజోత్పత్తి చేయుటకు నేను గృహస్థాశ్రమాన్ని స్వీకరించాలని అనుకుంటున్నాను నాకు అనుకూలమైనటువంటి కన్యను ప్రసాదించమని మిమ్ము కోరుతున్నాను అన్నాడు జనులు ఏ కొద్దిగా ఉపాసించిన వారి అభీష్ట వస్తువులన్నీ ఇచ్చే దయాశీలైనటువంటి శ్రీమన్నారాయణుడు ఈ విధంగా చెప్పాడు కర్దమునితో ఓ కర్దమ ప్రజాపతి నీ తపస్సుకు నేను సంతుష్టునయ్యాను బ్రహ్మ మానసపుత్రుడైనటువంటి స్వయంభవ మనువు ఈ భూమండలాన్ని ప్రస్తుతం పరిపాలిస్తున్నాడు ఆయన భార్య శతరూపతోనూ కుమార్తె దేవహూతితోనూ 2 రోజుల్లో నీ వద్దకు వస్తాడు ఆ దేవహూతి నీకు భార్య కాదగినటువంటి ఉత్తమమైన కన్య స్వయంభవ మనువు తన కుమార్తెకు తగిన వరుడు కోసం వెతుకుతున్నాడు అతడు తన కుమార్తె నీకిచ్చి వివాహం చేస్తాడు నీ వలన దేవహూతికి 9 కుమార్తెలు జన్మిస్తారు వారి వివాహం మరీచి మొదలు ఋషీశ్వరులతో జరుగుతుంది నేను నా అంశతో నీకు పుత్రుడిగా జన్మిస్తాను కపిలుడనే పేరుతో సాంఖ్య శాస్త్రాన్ని ప్రతిపాదిస్తాను అని చెప్పాడు శ్రీహరి కర్దమునియందు అత్యంత ప్రసన్నుడు వలన శ్రీహరి యొక్క నేత్రాల నుండి ప్రేమాశ్రులు జారి సరస్వతీ నదీ తీరానికి ఒక సరోవరంలో పడ్డాయి అందువల్ల అప్పటి నుండి ఆ సరోవరం బిందు సరోవరంగా ప్రసిద్ధి చెందింది శ్రీహరి
తెలిపిన రోజున స్వయంభూ మనువు తన భార్య పుత్రికలతో మనోజ్ఞమైన బంగారు రథములో కర్దమని ఆశ్రమానికి వచ్చి ఓ కర్దమని అంద్ర నీకు నమస్కారం శ్రీహరి సాక్షాత్కారం పొందిన నీ దర్శనం వల్ల మా జన్మలు కూడా ధన్యమయ్యాయి నేను స్వయంభూ మనువును వేదాలను రక్షించుటకు జ్ఞానయోగునందు నిష్ణాతులైన బ్రాహ్మణులను బ్రహ్మదేవుడు సృష్టించాడు బ్రాహ్మణ రక్షకులకు శాంతి భద్ర నెలకొల్పుటకు అతడు క్షత్రియులను కూడా సృష్టించాడు దాగుహూతి అను పేరుగల ఈ గుణవంతురాలు నా యొక్క కుమార్తె ఓ మహాత్మ ఈమె నారదుని మన వలన నీ యొక్క రూపశీల యశోగుణాల గురించి విన్నది అప్పటి నుండి ఆమె నిన్నే పదిగా పొందాలని నిశ్చయించుకున్నది నీవు కూడా తగిన కర్యకు కన్య కోసం అన్వేషిస్తున్నావని తెలుసుకున్నాను మునీంద్ర నేను సమర్పించి ఈ కన్య వివాహం ఆడి గృహస్థాశ్రమంలో ప్రవేశించు ఈ కన్యను స్వీకరించి నన్ను అనుగ్రహించు అని మనువు ప్రార్థించాడు అంతలా కర్దముడు స్వయంభూనితో వినయంగా ఓ మహానుభావ దైవికంగా లభించిన అభీష్ట వస్తువును కాదనగల వారు ఎవరు మీ కోరికను అంగీకరిస్తున్నాను బ్రహ్మ విధానమున మా వివాహాన్ని మీరు జరిపించండి మీ కుమార్తెను వివాహం అవటకు వలన నేను పురుషార్థ ప్రయోజనాలని నెరవేర్చుకోగలుగుతాను ఈమెను నేను స్వీకరిస్తాను కానీ ఒక నియమం మాత్రం ఉన్నది నేను ఈమె వల్ల సంతానం కలిగే వరకు గృహస్థాశ్రమంలో ఉంటాను పిదప సన్యాసాన్ని స్వీకరిస్తాను అని చెప్పాడు అంతట స్వయంభూ మనువు తన భార్య పుత్రికలతో చర్చించి వారి అభిప్రాయం తెలుసుకున్న తర్వాత దేవహూతిని కర్దమునికి ఇచ్చి వివాహం చేశాడు వియోగ భారాన్ని పీడిస్తుండగా కుమార్తె అల్లుడు వీడ్కోలు తీసుకుని మనువు తన భార్యతో రాజధాని అయినటువంటి బహిష్మతి నగరానికి వెళ్ళిపోయాడు స్వయంభూ మనువుకు దేవహూతితో పాటు అకూతి ప్రసూతి అనే మరో ఇద్దరు పుత్రికలు ప్రియవ్రతుడు బొత్తాలపాతులు అనే మరో పుత్రులు ఇద్దరు పుత్రులు కూడా ఉన్నారు దేవహూతి శమధమాది గుణాలు కలిగి బాహ్యంతర శౌచాన్ని పాటిస్తూ భర్తను ఎంతో ప్రేమతో సేవించేది మనస్సులో ఏ విధమైన కపటము ద్వేషము లోభము గర్వము మొదలైన నిషిద్ధ భావం లేకుండా ఆమె ఉత్తమ సాధ్వీ లక్షణాలతో భర్తకు సేవలు చేసేది నిరంతరము పతికి సపర్యలు చేస్తూ ఉండేది అందువల్ల ఆమె శరీరం కృశించిపోయింది ఆమె జుట్టు జడలు కట్టింది శరీర సౌందర్యం గురించి ఆమె పట్టించుకోలేదు తన భార్య నిష్కామంగా సేవలు చేయుట చూసిన కర్దమ ప్రజాపతికి ఆమెపై జాలి కలిగింది ఆయన ప్రేమతో ఇలా అన్నాడు ఓ మనుపుత్రి నీ సేవకు నీ భక్తికి నేను సంతుష్టునయ్యాను నీ సహాయం వలన నేను తపస్సు ఉపాసన మొదలగు యోగాల ద్వారా భగవంతుని అనుగ్రహాన్ని పొందగలిగాను నాకు అనేక సిద్ధులు లభించాయి నన్ను సేవించడం వలన నీవు కూడా ఆ సిద్ధులు పొందుకు అర్హురాలివే నేను నీకు దివ్య దృష్టిని ప్రసాదిస్తున్నాను నీ ప్రాతిపత్యం వలన నీవు కూడా సిద్ధురాలు అయ్యావు అన్నాడు భర్త యొక్క మాటల మీద దేవహూతి సిగ్గుపడుతూ డగ్గుత్తుకతో మనస్సులో కోరిక ఇలా తెలిపింది స్వామి మీ యోగశక్తి వల్ల మాయపు అధికారం సంపాదించడం వల్ల నాకు సకల ఐశ్వర్యాలు లభించాయి కానీ ఉత్తముడైన పతి వలన సంతానం పొందుటే పతివ్రత గొప్ప సౌభాగ్యం కావున నాకు సంతానాన్ని ప్రసాదించండి నేను మీ సేవల వల్ల నా యొక్క శరీర సౌందర్యం అంతా కోల్పోయాను నేను దుర్బలనైపోయాను శరీర సుఖం సంసార సుఖం అనుభవించడానికి తగిన భోగ సామగ్రితో కూడినట్టు ఒక భవనం మనకు ఉంటే బాగుంటుంది అనేది సిగ్గుపడుతూ వెంటనే కర్దమ మహర్షి తన భార్య కోరిక మేరకు ఒక దివ్యమైనటువంటి విమానాన్ని సృష్టించాడు ఆ విమానంలో సకల భోగ సామగ్రితో కూడిన ఒక గొప్ప భవనమే ఉన్నది ఆ విమానంలో శయనాగారాలు భోజనశాలలు విశ్రాంతి మందిరాలు ఉద్యానవనాలు తలపములు వస్త్రాలు భోజన సామగ్రి ఉన్నాయి చక్కని శిల్ప సంపదతో బంగారు నగిశీలతో రత్న మణికాంతులతో ఆ భవనం హృదయంగా మనోరంజకంగా ఉంది అంత అందమైన విమానాన్ని చూసినా కూడా దేవహూతి ప్రసన్నతను పొందలేదు అప్పుడు తన భార్య మనసులో ఉన్నటువంటి ఆలోచన తెలిసిన కర్దముడు బిందు సరోవరంలో స్నానం చేసి రమ్మనమని ఆమెతో చెప్పాడు మహావిష్ణువు ఆనందాసులతో పునీతమైన ఆ బిందు సరోవరంలో ప్రవేశించగానే ఆ సరోవరం నుండి 1000 మంది అందమైన యువతులు ఆ జలాల నుండి వచ్చి మేమందరం నీ దాసీలం అని దేవహూతికి చెప్పారు వారంతా దేవహూతికి చక్కగా సుగంధ తైలాలతో నలుగుబెట్టి అభ్యంజన స్నానం చేయించి సుగంధ ధూపాలతో కురులు ఆరబెట్టి శ్రేష్టమైన వస్త్రాలు ధరింపజేశారు తలతలమని మెరిచే బంగారు వడ్డాణాలు హారాలు
అనేక ఆభరణాలతో ఆమెను అలంకరించారు. షట్రశోభితును భోజనం పెట్టి మధురమైన పానీయాలను సమకూర్చారు. పరిమళ ద్రవ్యాలు పూశారు. దేవహూతి అద్దములో తన రూపం చూసుకుని మురిసిపోయింది. వివాహ సమయంలో ఉన్న సౌందర్యం ఆమెకు తిరిగి వచ్చింది. కొత్త ఉత్సాహం ఆమెలో వరకలు వేసింది. తన భర్తను స్మరించింది. గొప్ప సౌందర్యంతో నిర్మల శరీరంతో అలరారేటువంటి దేవహూతిని కర్దముడు చూశాడు. కర్దముడు కూడా విద్యాధర స్త్రీల సేవలు అందుకుంటూ చుక్కల మధ్య చంద్రుల్లా అక్కడకు వచ్చాడు. మిగతా కథ తర్వాత భాగంలో తెలుసుకుందాం.